నాగరిక సమాజంలో గబ్బిలాలను అత్యంత చెడుజీవులుగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఇంట్లోకి గబ్బిలాల రాక అశుభ సూచకంగా భావిస్తారు. ఇది పగటిపూట కనిపించదు, కేవలం రాత్రివేళల్లో మాత్రమే వస్తుంది. ఇలా రావడం వల్ల ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయని, ఫలితంగా జీవితంలో ఇబ్బందులు ప్రారంభమవుతాయని, అంతేకాకుండా కుటుంబ సభ్యుల ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని, ఇది దెయ్యాల మాదిరి తలకిందులుగా వేలాడుతుందని భారతీయుల నమ్మకం. అయితే ఇందుకు భిన్నంగా ఓ గ్రామం గబ్బిలాలను ఆరాధిస్తోంది, అంతేకాకుండా వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటోంది. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందో చూసొద్దాం రండి. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా చిట్టుమూరు మండలంలోని గుణపాడు గ్రామం. ఈ గ్రామంలోని ఓ పెద్ద చెట్టు మీద వేలాది గబ్బిలాలు తలకిందులుగా వేలాడుతుంటాయి. ఈ జీవులు ఎన్నో తరాలుగా ఈ గ్రామాన్ని ఆవాసం చేసుకుని బతుకుతున్నాయి. గ్రామస్తులు వీటిని దేవుడు పంపిన జీవులుగా భావించి కాపాడుకుంటారు. పొరపాటున ఎవరైనా వీటికి హాని తలపెడితే గ్రామస్తుల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాస్తవానికి హిందూ సంప్రదాయంలో ఇవి అశుభ సూచకాలు. పాడుబడిన నివాసాల్లోనూ, జనసంచారం లేని ప్రదేశాల్లోనూ గబ్బిలాలు కనిపించడం పరిపాటి. విచిత్రంగా ఇవి ఈ గ్రామం నడిబొడ్డున ఉన్న చెట్టునే ఆవాసంగా చేసుకున్నాయి. ఈ గ్రామస్తులు కూడా వీటిని ఆదరించి ఆరాధిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరీ ముఖ్యంగా వీటిని దేవుడే పంపాడని బలంగా విశ్వసిస్తుండడం ఆశ్చర్యాన్ని గుర్తుచేస్తోంది. గతంలో ఈ గబ్బిలాలు గ్రామానికి చెందిన ఒక రైతు ఇంటి సమీపంలోని చెట్టుపైన ఉండేవట. వీటి అరుపులు భరించలేక ఆ రైతు చెట్టును పడగొట్టాడు. ఆ తర్వాత ప్రస్తుతమున్న ఈ చెట్టును ఆవాసంగా మార్చుకున్నాయట. విచిత్రంగా కొన్ని సంవత్సరాలకే చెట్టును పడగొట్టిన రైతు కుటుంబం మొత్తం వింత జబ్బుతో చనిపోయారట. అప్పటి నుంచి ఈ జీవులకు ఎవరు హాని తలపెట్టరని చెప్తారు గ్రామస్తులు. ఓసారి వీటిని వేటాడేందుకు వచ్చిన వేటగాళ్లను ఈ గ్రామ పెద్ద బంధించి కఠినంగా శిక్షించాడట. వీటి వల్ల తమ గ్రామానికి ఎలాంటి ఇబ్బంది లేదని, ఎప్పుడో చీకటి పడిన తర్వాత అవి చెట్టును వదిలి ఆహారం కోసం వెళ్లి తిరిగి తెలతెలవారుతుండగా ఈ చెట్టుపైకి చేరుకుంటాయంటున్నారు గ్రామస్తులు. ప్రకృతి వైపరీత్యాలను ముందుగా పసిగట్టి తమకు సంకేతం ఇస్తాయంటున్నారు గ్రామస్తులు. వర్షం పడే ముందు కూడా ఇవి చెట్టుపైన గుంపుకెగురుతూ పెద్ద శబ్దం తరుస్తాయని, దీన్ని బట్టి తాము ముందే జాగ్రత్తలు తీసుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు. తమ గ్రామానికి ఇవి అదృష్టంగా భావిస్తామని, అందుకే వీటిని ఆరాధిస్తున్నామని అంటున్నారు. నా పేరు పుల్లా శంకరయ్య, రిటైర్డ్ టీచర్. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ మాన్ దగ్గర ఉన్నారు, జీగురాయిల మౌన్ అంటారు దాన్ని. ఇది నా పుట్టక ముందు నుంచి కూడా అనాదిగా ఈ గ్రామాన్ని వదలకుండా ఉన్నాయి జీగురాళ్ళు. ఇంతకుముందు పెద్ద ఈ చెట్టు కాకుండా వేరొక చోట ఒక పెద్ద చెట్టు మీద ఉంటే దుర్మార్గులైనటువంటి వాళ్ళు, వాళ్ళకి నష్టం తెలియక ఆ చెట్టును కొట్టేశారు. చెట్టు కొట్టేసేసే ఎక్కడికి వెళ్ళిపోయినాయి, కానీ ఆ నష్టాన్ని మాత్రం వాళ్ళు అనుభవించారు. ఏమిటి ఆ నష్టం అంటే, ఆ కుటుంబమే సర్వనాశనం అయిపోయింది ఆ చెట్టును కొట్టేసినందు. తర్వాత ఈ చెట్టు మీద వచ్చి వాలేయి, ఈ ఎవ్వరికి హాని చెయ్యవు, ఇవి పగలంతా అలా చెట్టు దగ్గరే ఉంటాయి. సాయంకాలం అయితే ఎవరితో ఏం చెప్పకుండా, మనం ఎవ్వరు ఏం చేయకుండానే ఆ చెట్టును వదిలి ఎక్కడికి వెళతాయో తెలియదు. ఎంతో అనంతమైన దూరం వెళ్ళిపోయి మళ్ళీ తెల్లవారేసరికి వచ్చి చెట్టు మీద వాళ్తాయి. ఇంతకుముందు వేటగాళ్ళు కొంతమంది దూరం నుంచి దాన్ని కొట్టాలని ప్రయత్నం చేశారు, తుపాకీతో కాల్చాలని. అప్పుడు ఈ ఊరి పెద్దరెడ్డి గారు గమనించి వాళ్ళని పిలిచి వాళ్ళని శిక్షించి పంపించాడు. ఎప్పుడైనా ఆ చెట్టు మీద రాయేసిన కూడా ఒప్పుకోము ఆ పక్షుల మీదని. అవి గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాయి, కానీ నా అనుభవం ప్రకారం వాటి వల్ల ఎలాంటి నష్టము లేదు. ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, కాకులు ఉంటాయి ఇంటి దగ్గర, ఎప్పుడు వాలుతూ ఉంటాయి. అవి మనం ఏ వస్తువు పెట్టినా అవి తినేయడం ఏదో ఒకటి చేస్తుంటాయి. ఇవి ఎవ్వరి వాకిలి దగ్గరికి వెళ్ళం. వీటి మూలాన ఏ రైతుకు కానీ ఏ కుటుంబానికి కానీ ఎటువంటి నష్టము జరగదు. అలా అరుస్తూ ఉంటాయి ప్రశాంతంగా. ఇంకొక గొప్పతనం ఉంది వాటిల్లో. ఏమిటంటే, అది తుఫాన్ రాబోతున్న సందర్భాల్లో ఇప్పుడు అరుస్తున్న కేకలు కాకుండా కావు కావు అని పెద్దగా అరుస్తాయి. దాన్ని బట్టి ఇక్కడ రైతులు ఎవరు విన్నా కానీ, రే జిగురాళ్ళు అరుస్తున్నాయి అంటే ఏదో వరద తుఫాను ఉందిరా, ఊరు స్వర్ణముఖి నదికి వరద వచ్చే పరిస్థితి కూడా ఉందిరా అని ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారు. అటువంటి శుభ సంకేతాలు ఇస్తాయి కాబట్టి వాటి మూలన గ్రామానికి లాభమే కానీ పెద్దలకు అందరికీ మంచి జరుగుతుంది. కానీ గ్రామంలోని ఏ రైతుకైనా దానికి కులం లేదు, మతం లేదు, గుణం లేదు, ఏమి లేదు. ఎవరికైనా గ్రామానికి సంబంధించినటువంటి విషయాలే తెలియజేస్తాయి.
ఇంకే కుటుంబానికి సంబంధించిన విషయాలు తెలియచేయు. తరాల నుంచి ఉన్నది ఇక్కడ, ఒకటి రెండు సంవత్సరాలు కాదు, నా వయసే 63 సంవత్సరాలు, నేను పుట్టక ముందు నుంచి ఉన్నాయి, మా తండ్రులు కూడా ఊరు నాయన ఎప్పటి నుంచో తరాల నుంచి ఉన్నాయి ఇక్కడ. అవి ఈ ఊరు వదిలిపోవు. ఎక్కడెక్కడో చుట్టుపక్కల ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎక్కడో తిరుగుతుంటాయి, మళ్ళీ ఏ ఊరికి వెళ్ళవు, అక్కడ ఉండవు, ప్రత్యేకించి అక్కడ ఉంటాయి. దానికనే ఆ మాను జిగురాళ్ళు మాను అంటారే కానీ వేరేమీ అనరు. తరాల తరబడి ఇక్కడే ఉన్నాయి, వాటి మూలంగా మా గ్రామానికి ఎంతో మేలు జరుగుతుందని నేను సంతోషంగా చెప్తున్నా. అంటే దాన్ని అనుభవించాను కాబట్టి సంతోషంగా చెప్తాను. ప్రతిరోజు ఇట్టే వెళుతూ ఉంటాం, చూస్తూ వెళుతుంటాం, అవి ఇట్టే ఉంటాయి మామూలు సింపుల్గా. కానీ ఎప్పుడైనా ఏదైనా వరదలు రాబోతున్నా, పెద్ద తుఫాన్ రాబోతున్నా, అవి కేకలు ఇంకా పెద్దగా అరుస్తాయి. దాన్ని బట్టి రే జీగురాళ్ళు అరుస్తున్నాయిరా, ఏదో వరద ఉందిరా, ఏదో ప్రమాదం ఉందిరా అని ప్రమాద సూచనలు ఇస్తాయి. అంతటి గొప్ప పక్షులే ఆ జీగురాళ్ళు. మా గ్రామంలో ఉండడం మాకెంతో అదృష్టంగా భావిస్తున్నాం, మాకెంతో మేలు జరుగుతుందని కూడా నేను తెలుసు.